ஸ்ரீ மகாகணபதே நம, ஸ்ரீ சரஸ்வதி நம, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நம. திலீபுடு பரோபகாரார்த்தமிதம் ஷரீரம் అన్నారు. ఈ శరీరం ఉన్నది ఇతరులకు ఉపకారం చేయటానికే. సర్వాంగ సుందరమైనటువంటి తన శరీరంలో మానవుడు సుఖాన్ని అనుభవించటం విశేషం కాదు, అది అన్ని జీవుల అతి సామాన్యంగా చేసేటువంటి పని కదా. దాంతోపాటు భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరాన్ని భగవంతునికి సేవకై వినియోగించాలి. మానవుల్లో మాధవుణ్ణి చూడాలి, ఇతర మానవులకు ఉపకారం చేయటానికి దీన్ని ఉపయోగించాలి. ఇలా చేయటంతోనే ఉంది పరమార్థ చింతన, అప్పుడది మాధవ సేవే అవుతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోవాల. ఇతరుల సేవలో తరించి ఎందరో మహాత్ములు తమ అమూల్య జీవితాలనే త్యాగం చేశారు కదా. ఇలాగే లోకంలో సత్యం కోసం, ధర్మం కోసం తమ సుఖం, సంపద, ప్రాణాలని కూడా త్యాగం చేసినటువంటి రాజులు, ఋషులు ఎందరో ఉన్నారు. ఈ కాలంలో కూడా ఎందరో త్యాగపురుషులు కనబడుతున్నారు కదా. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడెల్లా కూడా, ప్రమాదంలో చిక్కున్నప్పుడు ప్రజల్ని రక్షించడానికి కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి వారి త్యాగ భావాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు వారికి బహుమతుల్ని కూడా ఇస్తున్నాయి కదా. పురాణాల్లో ఎందరో రాజులు తమ త్యాగగుణం వల్ల లోకానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు. ఇలాంటి త్యాగులకు ఇక్ష్వాకు ప్రసిద్ధి. త్యాగాలకు ఈ వంశీయుల్లో ప్రసిద్ధులైనటువంటి వారిలో దిలీప మహారాజు ఒకడు. దిలీప మహారాజుకు చాలా కాలం వరకు సంతానం లేదు. అతడు గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడట. ఆయన తన వద్దనున్నటువంటి నందిని ధేనువుని దిలీపుడికి ఇచ్చి దాని సేవ చేస్తూ ఉండమని చెప్పాడట. వశిష్ఠుడు చెప్పినట్లు దిలీపుడు తన భార్య సుదక్షిణతో కలిసి నందినీ ధేనుకు భక్తి ప్రపత్తులతో సేవ చేస్తున్నాడు. మంచి భక్తితో ప్రతిరోజు సుదక్షిణ గోపూజ చేసేదట. తర్వాత ఆవు మేతకై అడవికి బయలుదేరేదట. దాన్ని ఎవరూ తోలకూడదు, అందువల్ల అది ఎటు వెళితే రాజు కూడా అటే వెళుతుండేవాడట. ఆవు నీళ్లు త్రాగితేనే తాను నీళ్లు తాగేవాడట. అది విశ్రాంతిగా పడుకున్నప్పుడు దాని దగ్గరే రక్షణగా కూర్చునేవాడు. దాని శరీరం మీద ఈగలు వాళ్ళకోకుండా విసురుతూనే ఉండేవాడు. సూర్యాస్త సమయానికి ఆవు తిరిగి ఇంటికి బయలుదేరితే తాను కూడా దానితో కలిసి ఇంటికి చేరేవాడట. నిత్యము నందిని ధేనువుకు అంత శ్రద్ధగా సేవ చేసేవాడు. ఒక రోజున యథాప్రకారం ఆవు అరణ్యంలో మేస్తూ ఉందట. దాని దగ్గరలోనే దిలీపుడు నిలబడి చూస్తున్నాడట. ఇంతలోనే ఎక్కడి నుండి వచ్చిందో హఠాత్తుగా ఒక సింహం వచ్చి ఆవు మీదకి దూకింది. వెంటనే ఆవు అంబా అని అరిచిందట. దిలీపుడు ఒక్క ఉదుటన ముందుకు దూకి ధనస్సుని పట్టుకున్నాడు. ఆ సింహం మానవ భాషలో చెప్తుందట, ఇది నాకు ఆహారం, నాకు ఆకలిగా ఉంది, నీవు అడ్డు చెప్పటం న్యాయం కాదు అందట. అప్పుడు దిలీపుడు, ఇది నా గురువు గారి ఆవు, దీన్ని రక్షించేటువంటి బాధ్యత నాది, నీ ఆకలి తీరటానికి వేరే ఆహారం ఇస్తాను, దీన్ని విడిచిపెట్టు అన్నాడట. సింహం, అలా కుదరదు, నాకు ఈ ఆవే కావాలి అందట. అయితే దాని బదులు తననే తినమని రాజు ప్రార్థించాడు. దీనికి కూడా సింహం ఒప్పుకోలేదట. వేరే గతి లేక సింహం మీదికి విల్లు ఎక్కబెట్టాడు రాజు. వెంటనే వద్దు వద్దు అంటూ ఆ సింహం శివుడిగా ప్రత్యక్షమైందట. శివుడు అతని గురుభక్తికి, ధర్మదీక్షకి, త్యాగానికి మెచ్చుకొని పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడట. త్యాగానికి, గురుభక్తికి, జీవకరుణకు దిలీపుడు లాంటి మహనీయుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం కూడా కనీసం మనకు చేతనైనంత పక్కవారికి సహాయం చేయాలి. పరోపకారమే మానవ జన్మకు సార్థకత. పరోపకారమే నిజమైనటువంటి ఒక పూజ. పరోపకారంలో
ఎన్ని ఆటంకులు అడ్డంకులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని లెక్క చేయకోకుండా ఆ పరోపకారాన్ని మనం తినేటువంటి ఆహారాన్ని ఆకలిగా ఉన్నవాడు వచ్చినప్పుడు కూడా ఆహారాన్ని కూడా త్యాగం చేయాలని అర్థం. అక్కడ నువ్వు నీ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆహారాన్ని ఎదుటి వాడికి పెట్టుకోకుండా వాడి ప్రాణమే ముఖ్యం నీ ప్రాణానికన్నా, అదే పరోపకారం యొక్క అర్థము. అయ్యో నా ప్రాణం ముఖ్యమనే ప్రశ్న కాదు అక్కడ. తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇంకొకరికి దానం చేయటం కూడా పరోపకారం యొక్క మహత్తు. ఆ పరోపకారమే నిజమైనటువంటి పరమాత్ముడి యొక్క సేవ కూడా అవుతుంది. దీనికి దిలీప చక్రవర్తిదే సాక్షి. ఎందుకంటే ఇది పరీక్ష చేయటానికి వచ్చినటువంటి శివుడు అంత పరోపకార విధానాన్ని మనకు చూపించాడు కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.